పొంగులేటి సభతోనే డిసైడ్ ఆయనకు ఇచ్చే ప్రాధాన్యాన్ని బట్టి కాంగ్రెస్ లో చేరిక ఇప్పటికే విశ్లేషకుల నుంచి అభిప్రాయాల సేకరణ మళ్ళీ పార్టీ మారకుండా జాగృతలు తీసుకుంటారంట ఆ మీటింగ్ పైన ఇతర పార్టీలోని అసంతృప్తుల ఫోకస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన ఇతర పార్టీలో అసంతృప్త నేతలు ఫోకస్ పెట్టారు ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది ఖమ్మంలో భారీ సభ నిర్వహించి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నారని సమాచారం సభకు ఎంత మంది వస్తారు ఆ पार्टी हाईकमांड పొంగులేటికి ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తుందనే అంశాలను అసంతృప్త నేతలు పరిశీలించనున్నారు ఆ తర్వాతే వారు కాంగ్రెస్ పార్టీలో చేరాలా వద్దా అనేది తెలుసుకోనున్నట్టుగా టాక్ అంటూ ఒక వార్త అయితే విషయం ఏందంటే కాంగ్రెస్ పార్టీ మీద కూడా చాలా అనుమానాలతో ఉన్నారు ఎందుకంటే కొంతమంది నాతో వ్యక్తం చేసింది వీళ్ళను కూడా అంత ఈజీగా నమ్మకూడదు ఎందుకంటే నమ్మిచ్చి నటేట ముస్తరి ఇలానేటువంటి అభిప్రాయం కొంతమంది మీదావుల్లో ఉంది చూస్తా ఉన్నారు దీని కథ ఏందని పరిశీలిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సరే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన బలం చేకూరుస్తది అనేది పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కొంత మాత్రం ఖమ్మం జిల్లాలో పొంగులేటి పైన గత చరిత్రలో కూడా నాయకులను మోసం చేసింది నాయకులను ముంచింది పార్టీని నమ్ముకున్నల్ని ముంచింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర లేదనే సంగతి తెలుసుకోవాలి కొంత నమ్మక అపనమ్మకం అంటున్నారు కానీ వ్యక్తులు మోసం చేశారు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎక్కడ ఆది నాయకత్వం ఎక్కడ మోసం చేయలే అట్టడుగు సామాజిక వర్గానంచలే ఏమి లేనల్లం కూడా ఎమ్మెల్యే చేసింది ఒక కాంగ్రెస్ పార్టీ మీకు ఒక ఉదాహరణ చెప్తా మా దగ్గర దళిత వర్గం నుంచి పెట్రోల్ పంకుల పనిచేసే కొండేటి శ్రీధర్ ను చేసిందంటే ఎవరు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ ఏదో బీజేపీ పార్టీని చూపించండి చరిత్రలో లేకపోతే తెలుగుదేశం పార్టీని చూపించండి లేకపోతే ఇంకా బీజేపీ బహుజన సమాజ్ పార్టీని ఎవరినైనా చూపించండి ఎవరైనా డబ్బు ఎంత ఉందో ఆలోచన చేస్తాను నీవు ఎంత పెట్టుబడి పెడతావు ఆలోచిస్తాను కానీ డబ్బు లేకుండా అట్టడు సామాజిక వర్గం నుంచి వచ్చిన టికెట్లు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రతి అడుగు ప్రియాంక గారు తెలంగాణ మీద కన్నేసి పెట్టిండ్రు ఇక్కడ ప్రియాంక గారి నాయకత్వం లోపట 100% రాహుల్ గాంధీ సారథ్యంలో గార్గే గారి ఆధ్వర్యం లోపట పకడ్బందీ ప్లాన్ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది మేధావులారా ఒకటే చెప్తున్నా చిన్న దొంగను కొట్టాలని పెద్ద దొంగకు పీటయ్యకండి మీరు బీజేపీ దిక్కు ఈ దొంగను కొట్టడం కోసం బీజేపీ దిక్కు చూస్తున్నారు అది ఇంకా పెద్ద దొంగ అది ఒక మతతత్వవాదం ఒక క్రూరమైన వాదం అది దాన్ని చేయకండి మీ అందియకండి దయచేసి అని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది.